ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు జూన్ నాలుగవ తేదీన ఈ రిజల్ట్స్తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి నేతల్లో ఒక పండుగ వాతావరణ నేత నెలకొంది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను దాదాపు నూట అరవై మూడు స్థానాల్లో ఇటు టీడీపీ బీజేపీ జనసేన అన్ని పార్టీలు కలిసి కూడా ఇప్పుడు కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది జనసేనకు కేటాయించిన ఇరవై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఒకటి ఇరవైలో గెలవడం అలాగే ఆ బీజేపీకి పది స్థానాలు ఇస్తే అందులో ఎనిమిది స్థానాలు గెలవడం మరి ఆ టీడీపీకి నూట నలభై నాలుగు స్థానాలకు బరిలో దిగితే నూట ముప్పై నాలుగు స్థానాలతో ఆ టీడీపీకి గెలవడం ఇంత కూడా జరిగి రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ఆ దేశ రాజధాని ఢిల్లీకి అయితే వచ్చారు మరి ఈ పండుగ వాతావరణం సంబంధించి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం గురించి కొంతమంది జనసేన అభిమానులు ఇక్కడ ఉన్నారు వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఏపీ నుంచి మీరు ఢిల్లీకి వచ్చారు అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏపీలో మీ పార్టీ అధికారంలోకి రావడం మీరు ఏ విధంగా చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా వాళ్ళు పెరిగిన శ్రామికుల పనిచేశారు ఆయన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారి ఓడిపోతే నిరుత్సాహపడిపోతారు కానీ అలా కాకుండా పది సంవత్సరాల పాటు ఆయన అసలు ఆస్తులు కూడా అమ్మేసి ఆయన ఖర్చు పెట్టి మీటింగ్కి పెట్టి ఆయన ఒక పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలని భరించలేని ప్రజలకి విముక్తి కల్పించడం కోసమైనా కూటమిని ఒకటి చేశారు చంద్రబాబు నాయుడిని బీజేపీని కలిపి ఒకటిగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ రోజుని ఇంత ఘన విజయం సాధించడానికి కారణం మాత్రం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అటు టీడీపీ వాళ్ళైనా ఇటు బీజేపీ వాళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు గారు అయినా సరే పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే బటన్ నొక్కడం తెలిసిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఐదు సంవత్సరాల పాటు అవి వలస వెళ్ళిపోయారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళనేమో వాలంటీర్లుగా ఐదు సంవత్సరాల పాటు బలి చేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేశాడు కానీ అవన్నీ వాస్తవాలని వివరిస్తూ ఆయన ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుని ఘన విజయం సాధించారు ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు సాధించారు ప్రజల విశ్వాసం చూపించారు మెయిన్ ఓటమిని ఏర్పాటు చేయడంలో సఫలకృతం అయ్యేనట్టుగా అనుకోవచ్చు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక స్థానం కనపడ్డది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ విషయంలో టోటల్ యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ ఏదైతే కూటమిని ఏర్పాటు చేశారు ఒకప్పుడు విభేదించిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైపోతుంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు మెయిన్ పాయింట్ ఆడవాళ్ళని విదేశాలకి పంపి ఎక్స్పోర్ట్ చేశారు అనేది ఆయన చెప్పినా నమ్మలేదు తర్వాత ఆ వైజాగ్లో కేసు అయిన తర్వాత ఆయన్ని ఆయన చెప్పింది కరెక్ట్ అని మొత్తం ప్రజలందరూ భావించారు ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు మాకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారేమో అనుకున్నాం ఇప్పుడు మొదటి నుంచి ఆ జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు అన్ని సంక్షేమ వర్గాల కోసం అధికారం లేకున్నప్పుడే ఆ పోరాటాలు ఇంతమందికి అండగా నిలిచారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఎవరు ఊహించినటువంటి అంటే ఇటు విపక్షాలు అంటే అధికారంలో ఉన్న వైసీపీ ముఖ్యంగా విమర్శలు అయితే చేసింది మీకు ఇరవై ఒక స్థానాలు ఎందుకు మరి మొత్తంగా పోటీ చేయొచ్చు కదా సి అన్ని కూటమి ఎందుకు వెళ్తున్నాయి మరి ఇలాంటి అంశాలన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఒక అభిమానిగా ఇప్పుడు ఈ ముందుగా గతం నుంచి అండగా ఉన్నారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఏ విధంగా ఈ రెండింటిని చూస్తారు ఇప్పుడు ప్రశ్నించిన వ్యక్తి ప్రశ్నలకి జవాబు ఆయన దగ్గర ఉంది ఆయన చేయగలడు ఇప్పుడు ఎన్డీఏలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆయన మాట వింటుంది ఇప్పుడు ఆయన ఎవరెత్తిన ప్రతి అంశం మీద ఆయన పోరాటం ఇప్పుడు విజయవంతంగా ఆయన నెరవేర్చగలుగుతారు ఆయన ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అధికారపూర్వకంగా చేయడానికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది తప్పకుండా ఆయన మరో ముప్పై ఏళ్ళైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం కానీ ఆయన ఇప్పుడు హో హోమ్ మినిస్టర్గానో మేము మనం చూద్దామనే ఆశతో ఉన్నాం మేము ఈ ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మేము పూర్తిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను కొత్తపేట నుండి వచ్చాను కోనసీమ డిస్టిక్ ఇక్కడ నేను దళిత వాసు తెలుగు దినపత్రిక ఎడిటర్ని నేను ఇక్కడ వేరే పని మీద అని వచ్చి నేను ఇప్పుడు ఆంధ్ర భవన్ విజిట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో మిమ్మల్ని కలిసా చెప్పండి సార్ ఇప్పుడు జనసేన వంద శాతం విన్నింగ్తో అయితే వచ్చారు ఎందుకంటే ఇరవై ఎమ్మెల్యే స్థానాలకి ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు రెండు లోక్సభ స్థానాలకి రెండు కూడా గెలుచుకున్నారు ఇన్ని పార్టీల కంటే జనసేన హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ స్ట్రైక్తో అయితే ముందుకెళ్తుంది మరి నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏ విధంగా జనసేన నుంచి ఉండబోతోంది ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుంది జనసేన మరొక వన్ ఇయర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి అప్పుడు అందరిని భయపెట్టి ఎవరో కూడా నామినేషన్ వేయకుండా జనసేనలో కొంతమంది స్థానిక సంస్థల్లో నెగ్గారప్పుడు నెగ్గిన వాళ్ళని కూడా నామినేషన్ వేయకుండా ఇబ్బంది పెట్టి ఆ రోజుని ఆ గో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ వస్తుంది ఫైనల్గా ఈ ఎన్డీఏలో జనసేన ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది జాతీయ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇదివరకు చంద్రబాబు నాయుడిని చెప్పుకుండేవారు ఆయన చక్రం తిప్పారని ఇప్పుడు అది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చక్రం తిప్పుతారు ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం కూటమి ఆ రాష్ట్రంలో విజయం సాధించింది మీరు ఏ విధంగా చూస్తారు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మాకు రాజధాని లేదు అని బాధపడే వాళ్ళం మేము ఇప్పుడు ఇప్పుడు రాజధాని అమరావతి అని మేము చెప్పుకోవడానికి మేము చాలా గౌరవ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఏది రాజధాని అని ఒక అప్లికేషన్ ఫిల్ చేసినా కూడా మనం మెన్షన్ చేయలే పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు డిఎస్సీ లేదు ఏ విధమైన ఇది లేకుండా బటన్ ఒక్కటి కార్యక్రమం పెట్టాడు మేము డబ్బులు ఇవ్వడం తప్పని అనట్లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వాగ్దానం చేస్తాం కానీ దాన్ని జనరేట్ చేసే విధానం మాత్రం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వీళ్ళు చేయరు ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక ఆశయం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బీజేపీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ముగ్గురు కలిస్తే మరి స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నది మేము మనం మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు చూడగలుగుతాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ టీడీపీ బీజేపీ జనసేన కూటమి మొత్తంగా విజయం అయితే ఎగరవేశారు మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఇక జనసేన పార్టీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ స్ట్రైక్తో అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని గెలుపు దిశగా అడుగులేశారని చెప్పుకోవచ్చు మొదటి నుంచి కూడా ఈ కూటమి ఏర్పాటులో ఈ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉందో మొత్తంగా తెలుసుకునే ప్రయత్నాలైతే మరి చేసుకోవచ్చు మరి మొదటి నుంచి అంటే అధికారంలోకి రాకముందు నుంచే ఇటు కిడ్నీ బాధితుల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు రాష్ట్రంలో మహిళల పైన కావచ్చు ఇలాంటి అంశాలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ ఆ పోరాటాలు చేస్తూ ప్రశ్నిస్తూ కూడా ముందుకు వెళ్ళారు ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సలహాలు సూచనలు అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అందిస్తూ ప్రతి ఒక్కరికి ఈ ఐదేళ్ల కాలం పాటు అభివృద్ధి దిశగా అడుగులేస్తారంటూ కూడా ఒక అభిమానైతే అయితే చెప్తున్న ప్రకారం రాష్ట్రంలో కూడా ఐదేళ్లు సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మారబోతుందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు చూసుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్ ఆంధ్రప్రభ న్యూఢిల్లీ